నమో చేసుకుంటా చిక్కాదు వరే మంచి మంచి ఆలోచనలు తీసుకుంటాడు ఫస్ట్ టైం మంచి వస్తాయి కదా నేను బట్టి మౌతం పెట్టాలి పర్లేదు సార్ పూజ చేశానండి సార్ ఫస్ట్ ఫస్ట్ ఇట్ వెళ్దా అన్ని ఆఫీసులో కూడా ఇది పెట్టింది ఆడియో విజయనగరం ఆఫీస్లో ఒక ఫెసిలిటేషన్ కమ్ రిసెప్షన్ కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంతోపాటు విజిటర్స్ ప్లస్ స్టాఫ్ పార్కింగ్ అండ్ తర్వాత రినోవేటెడ్ చాలా పాడైపోయిన ఛాంబర్ని రినోవేట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనము ఓపెన్ చేసాం. ప్రతి రెవెన్యూ ఆఫీస్లో ఇటువంటి ఫెసిలిటేషన్ కౌంటర్ ఓపెన్ చేయాలని ప్రత్యేకంగా మీకోసం, అలాగే మన సీఎం గారు ప్రవేశపెట్టినట్లు పీపుల్ ఫస్ట్, ప్రజలే ముందు 1100 ఏదైతే నంబర్ ప్రకటించడం జరిగింది, అటువంటి అన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో డిస్ప్లే చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 1100 దానిపైన ఫోన్ చేస్తే మీకు ఏమైనా కంప్లైంట్ ఉంటే, ఎవరైనా ఇర్రెగ్యులారిటీస్లో పాల్గొనైతే, లేకపోతే లంచన్ అడిగినా దీనిపైన కంప్లైంట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కంప్లైంట్స్ అనేది సీఎం గారికి వెళ్తుంది, సీఎం ఆఫీస్కి వెళ్తుంది. తర్వాత మనకు కూడా వెబ్ పేజ్లో కలెక్టర్స్కి రిఫ్లెక్ట్ అవుతుంది, దానిపైన మనము చర్యలు తీసుకోవచ్చు. సో మేజర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకా స్ట్రెంగ్థెన్ చేస్తున్నాం. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ కమిట్మెంట్తో మా స్టాఫ్ అందరూ పనిచేస్తున్నారు. ఈ మధ్యలో ప్రవేశపెట్టిన రైతు సేవలో రెవెన్యూ శాఖ అనేది కూడా ఒక కొత్త కార్యక్రమం ఏర్పాటు చేసాం. దీని ద్వారా ప్రతి థర్స్డే అండ్ ఫ్రైడే సీనియర్ ఆఫీసర్స్ అలాంగ్ విత్ తహసీల్దార్ ఒక్కొక్క విలేజ్కి వెళ్తున్నారు. ఆ విలేజ్కి పూర్తి స్థాయి అక్కడ ఉన్న అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించే విధంగా చర్య అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎంజాయ్మెంట్ సర్వే కూడా దాంతోపాటు మనం చేస్తున్నాం. చాలామంది ఎంజాయ్మెంట్లో ఉన్నారు, కానీ రకరకాల కారణం వల్ల కాలం 15 అడంగల్లో వారి పేరు రాలేదు. సో అటువంటి స్టెప్స్ కూడా తీసుకుంటే ఈ ఖరీఫ్ సీజన్లో మొదలై ఏదైతే రైతులు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దానికి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఏ విధంగా రెవెన్యూ ద్వారా మనం చేసుకోవచ్చు అటువంటి చర్యలు అనేది టేకప్ చేస్తున్నాం. దానిపైన ప్రతి వారం ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేస్తున్నాం. మంచి స్పందన అయితే వచ్చింది, కానీ పరిష్కారం చేయాలని మా మేజర్ ఆబ్జెక్టివ్. కాబట్టి రెవెన్యూ లిటిగేషన్ ఫ్రీ విలేజెస్ చేయాలని మనం ప్రయత్నంలో ఉన్నాము.